సంస్మరణలు వచ్చాక ప్రజల ఆలోచన విధానం మారిందని దానికి అనుగుణంగా రాజకీయ విధానం మారాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న ఆందోళన వల్ల ఏమీ రాదన్నారు. తాను రియల్ టైం గవర్నెన్స్ చేస్తుంటే ఎమ్మెల్యేలు రియల్ టైం పాలిటిక్స్ చేయాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేస్తే అధికారం సుదీర్ఘంగా ఉంటుందని సీఎం తెలిపారు. అభివృద్ధి జరిగే వరకు సాయం కోరుతున్నామన్నారు. పోలవరం నిర్మాణంపై ప్రతివారం సమీక్ష చేస్తున్నామని తెలిపారు. ఏ మాత్రం అలక్ష్యం వహించినా ప్రాజెక్టు నిర్మాణం వెనక పడుతుందని చెప్పారు. కేంద్రం రాసిన లేఖపై గడ్కరీ ప్రధానితో మాట్లాడతామని చంద్రబాబు అన్నారు. పోలవరం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పోలవరం అభివృద్ధితో కూడిన అంశమని రాజకీయ కోణంలో ఆలోచించవద్దని మంత్రులకు ఎమ్మెల్యేలకు సూచించారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వం మనకు సాయం చేయాలని, అభివృద్ధి జరిగే వరకు కేంద్ర సాయం కోరుకోవాలన్నారు. కేంద్రంపై విమర్శలు చేసే ఏదో ఒకటి మాట్లాడొద్దని సీఎం సూచించారు. నమస్కారాలు. ఈరోజు మనం రేపు లాస్ట్ డే అసెంబ్లీకి, ఈ అసెంబ్లీ సెషన్లో 12 రోజులు పెట్టుకున్నాం. టుమారో ఇది లాస్ట్ డే. అయితే రేపు లాస్ట్ డే కాబట్టి ఈరోజు హాలిడే ఒరిజినల్గా మనం బీఎస్ఎల్ నిర్ణయం చేశాం. అందుకనే ఈరోజు హాలిడే ఉంది కాబట్టి ఒక పక్క లెజిస్లేచర్ పార్టీ మీటింగు, ఇంకొక పక్కన క్యాబినెట్ కూడా ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. అయితే ఈ యొక్క అజెండాలో మీరు ఒకసారి చూస్తే మనం ఈరోజు ఎక్కడికక్కడ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు నిరంతరం మనం ఆ ప్రక్రియ పైన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరోజు పనిచేయడం కాదు. మనం అందరం ఆలోచించేది ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, వాళ్ళ యొక్క జీవితాల్లో మనం వెలుగు చూపించే పరిస్థితి రావాలి. అందులో కూడా మీరు సౌండ్ చేసినా నాకు మైండ్ పనిచేయదు. మీ కాగితాలు కూడా జాగ్రత్తగా చేయాలి. మీరు అందులో కూడా మనం ఒకసారి చూస్తే మన బైఫర్కేషన్ అయిన తర్వాత మనం హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉండొచ్చు అనే అవకాశం ఇచ్చిన, ఎందుకంటే కామన్ క్యాపిటల్ కింద కాదు, అక్కడ కూర్చుంటే ఫోకస్ వెళ్తూ రాదు, ఇక్కడుండే కష్టాన్నైనా నష్టాన్నైనా మనం ఇక్కడి నుంచే పరిపాలించాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేశాం. ఆ రోజు బిగినింగ్లో ఇప్పటికి కూడా ఇబ్బందులు లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే మొట్టమొదటి రోజునైతే బస్సులో నుంచే ప్రయాణం ప్రారంభించాం. అంచెలంచెలుగా 9 నెలల్లోనే మనం ఈ అసెంబ్లీ కానీ అదే మరి ట్రాన్సిట్ సెక్రటరియేట్ మనం నిర్మాణం చేసుకున్నాం. ఆ తర్వాత నిన్న కూడా మీరు చూసుంటారు, ఈరోజు కూడా మీకు ఆ ప్లాన్స్ అన్ని కూడా సెక్రటరియేట్ ప్లాన్స్ కూడా కంప్లీట్ చేశాం పర్మనెంట్ సెక్రటరియేట్ కోసం. ఈసారి సెక్రటరియేట్ని అండ్ డైరెక్టరేట్స్ని రెండు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. మీరు ఎవరైనా ప్రజల్లో పనులుండి వస్తే మళ్ళీ 4-5 ఆఫీసులు తిరిగే పని లేకుండా జిల్లా నుంచి ఆఫీస్ నుంచి ఫైల్స్ వస్తే అది కూడా నేరుగా సెక్రటరియేట్కి వస్తుంది, డైరెక్టరేట్స్కి వస్తుంది. డైరెక్టరేట్స్ కూడా సెక్రటరియేట్లే ఉంటాయి. రెండు అనుసంధానం చేస్తున్నాం. అదే మరిగా ఎక్కడికక్కడ ఒకేది ఇక్కడ కన్సర్న్ మినిస్టర్ ఉండేది ఇక్కడిని, వాళ్ళు సెపరేట్గా ఉన్న కంటిన్యూటీ ఉంటుంది, ఫైల్స్ కూడా ఈజీగా మూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. నిన్న మొన్న మీరు చూస్తే ఇటీవల మేము ఈ ఆఫీస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు జిల్లా స్టేట్ లెవెల్లో కంప్లీట్ చేస్తున్నాం. ముందు నా పేషెంట్ నుంచే కదలిక మొదలయ్యింది, ఎందుకంటే నా పేషెంట్లో కూడా ఫైల్స్ లేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ దీనివల్ల సిస్టమ్ వల్ల చదివినిపిస్తున్నాం. ఎవరికి ఎగ్జంప్షన్ లేదు, సీఎంకు లేదు, మంత్రులకు లేదు, ఆఫీసర్లకు లేదు. 8 గంటల్లో పని చేస్తున్నారు, 8 గంటల్లో ఫైల్స్ డిస్పోజ్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నాం. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో క్వాలిటీ డిస్పోజల్,
ఊరికి పంపించేస్తున్నారా, కొరియర్స్ పైకి పంపించి మా పని అయిపోయిందంటున్నారా? సమస్య వచ్చినప్పటి నుంచి సమస్య పరిష్కారానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటున్నారు, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అది కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. నాకు తెలిసినంతవరకు ఇది ఫస్ట్ స్టేట్ అనుకుంటాను. ఈ విధంగా ఇంటిగ్రేటెడ్గా రాబోయే రోజుల్లో పేపర్లెస్ ఆఫీసులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. దెర్ వాంట్ బి ఎనీ పేపర్. ఆ స్టేజ్కి రీచ్ అయిపోతున్నాం. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, మొన్నటి వరకు ఫైల్ ఎక్కడుందో తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు ఫైల్ అంతా కూడా రియల్ టైంలో డిస్పర్స్మెంట్ కావడం, డిస్పోజ్ కావడం, 2-3 గంటల్లో కూడా డిస్పోజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. కొంతమంది మంత్రులు అయితే 3-4 అవర్స్ వస్తానే ఒకసారి చూసుకుంటున్నారు, ఎక్కడున్నా దానిపైన డిస్కస్ చేసుకుంటున్నారు, ఫైల్స్ డిస్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన ఆలోచన, చాలా వరకు ఉపయోగపడతా ఉంది. రెండవది, మీరు చూసినప్పుడు సెక్రటరియట్ కూడా అదే మరి, ఇప్పుడు మన అసెంబ్లీ ఒక ఐకానిక్ బిల్డింగ్ తీసుకొస్తున్నాం. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాం, ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి, మీరు ఏమైనా ఐడియాస్ ఇవ్వండి. ఇంకొక పక్కన హైకోర్టు కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ తీసుకొస్తున్నాం. ఈ రెండూ కాకుండా సెక్రటరియట్లో మామూలుగా మనం చాలా సెక్రటరియట్ మనం చూస్తున్నాం, చాలా క్లమ్జీగా ఉండటం. హైదరాబాద్ అయితే బిగినింగ్లోనే చాలా అవస్థపడేవాడిని, ఎక్కడ చూసినా కారిడార్లు చూస్తే గందరగోళంగా ఉండేటివి. అక్కడ ఒక కల్చర్ ఉండేది, ఈ పాన్ కల్చర్. ఆ పాన్ వేసుకునేవాళ్ళు అక్కడనే ఉంచేవాళ్ళు. దానికి నేనప్పుడు ఫైర్ ఎగ్జిట్ల మార్గం అవన్నీ పెట్టి ఇచ్చే దాంట్లో ఉంచాలి కూడా పెట్టాను. దాన్ని కడిగించాం, పెద్ద ఎత్తున కడిగిస్తే కొంతవరకు కంట్రోల్ అయ్యేది. కానీ ఆఫీసులో పోతే ఫైల్స్, ఒకసారి ఫైల్స్ డిస్పోజల్ వీక్ కూడా పెట్టాను, పర్టికులర్ డే ఇన్ ఏ మంత్ ఫైల్స్ డిస్పోజల్. నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ పోయేవాడిని, పోతే ఆ ఫైల్ తీస్తే మొత్తం దుమ్ము అన్నమాట. అది ఒకసారి తీస్తే కింద వేస్తే దుమ్మంతా, ముఖం అంతా కూడా అతనికి దుమ్మంతా అయిపోయేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ చేశాం. ఇక్కడ ఇప్పుడు ఫైల్స్ తగ్గిపోయినాయి. ఈరోజు పేపర్ లేకపోతే వర్క్ స్టేషన్స్ కూడా డిఫరెంట్గా వచ్చేస్తున్నాయి. దీస్ ఇస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్ అప్పటికి ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తే సెక్రటరియట్ అంతా కూడా రోడ్లు కూడా నిన్నే గట్టిగా చెప్పాను, యాక్సెస్ రోడ్ ఫిబ్రవరి లోపల పూర్తి కావాలి. అదే మరి ఒక 7 రోడ్స్ 7 ఆర్ 8 రోడ్స్ ట్రంక్ రోడ్స్ అన్ని వర్క్ స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన ల్యాండ్ పూలింగ్ రోడ్స్ కూడా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫార్మర్స్ రోడ్ కూడా స్టార్ట్ చేశాం, అవి కూడా చేయమని చెప్పాం. ఇంకొక పక్క ఒక 68 అవర్స్ హౌసింగ్కి వస్తాయి. ఏదైతే ఎమ్మెల్యేస్ కానీ ఆఫీసర్స్ కానీ ఉన్నది బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇచ్చి ఒక 68 అవర్స్ స్టార్ట్ చేశాం. ఎన్జిఓస్కి అందరికి కలిపి ఇంకొన్ని మినిస్టర్స్కి కానీ సెక్రటరీస్కి కానీ గవర్నర్ బిల్డింగ్ కానీ అవి కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఈ 5 టవర్స్ ఒక పక్క, 2 టవర్స్ ఇంకొక పక్క వస్తాయి. ఈ 5 టవర్స్లో 1 సీఎం జీఏడి వస్తాయి, మిగిలిన సెక్రటరీ 4 టవర్స్లో వస్తాయి. 1-2 టవర్స్లో కార్పొరేషన్స్, కమిషన్స్, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలాంటివన్నీ ఇంకొక 2 టవర్స్లో వస్తాయి. ఇక్కడికి వస్తే అన్ని పనులు చేసుకొని వెళ్లే పరిస్థితి వస్తుంది. వీఆర్ క్రియేటింగ్ దట్ టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్, ఒక ఎన్విరాన్మెంట్ తీసుకొస్తున్నాం. అందులో కూడా ఇంత మునుపు మీరు చూస్తే ఆఫీస్కి వస్తే గందరగోళంగా భయంకరమైన వాతావరణం, అవన్నీ తీసేసి ఒక ప్రశాంతంగా ఒక మంచి వాతావరణంలో పనిచేసే పరిస్థితి కూడా తీసుకొస్తున్నాం. ఇది రాజధాని గురించి మీకు ఒక ఐడియా. ఇప్పటికే ఒక నాలెడ్జ్ స్టేట్గా, నాలెడ్జ్ సిటీగా తయారు చేయాలనుకున్నాం. ఎస్ఆర్ఎం అయితే ఫస్ట్ ఇయర్ క్లాసెస్ రన్ చేశారు, విట్టు కూడా నిన్నే మేము క్లాసెస్ ఇనాగ్రేట్ చేశాం. ఇంకో పక్కన అమృత్ అయితే వర్క్ స్టార్ట్ అయింది. అదే మరి ఇంకా లండన్ బేస్డ్ ఏదైతే ఉందో ఇండో యూకే వాళ్ళు కూడా మెడికల్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, హాస్పిటల్ ఇవన్నీ. ఇంకొక పక్కన దుబాయ్ షెట్టి కూడా స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడా 1x1 స్టార్ట్ అయితే ఒక ఎకో సిస్టమ్ కూడా ప్రారంభమవుతుంది. ప్రైవేట్ ఇన్వెస్టర్ కూడా, ఎస్సీఎల్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఒక టౌన్షిప్ చూపించారు నిన్నే, వాళ్ళు కూడా బాగా వచ్చింది. అదే మరి సింగపూర్ సీడ్ క్యాపిటల్ కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఇవన్నీ వస్తే ఇంకా కొన్ని పికప్ అవుతాయి. ఇప్పుడు అవన్నీ కానీ వస్తే మనం అనుకున్న ప్రకారం రాబోయే 1.5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వస్తాయి. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే
ఇది ఒక ఇంత మునుపు మనం చేసిన అనుభవం ఉంది. హైదరాబాద్ ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉంది. ఆ రోజు బిగినింగ్లో ఎంత కష్టపడ్డానో ఇప్పుడు కూడా ఐ రిమెంబర్. ఒక ఐటీ కంపెనీ తేవడానికి ప్రపంచం మొత్తం తిరిగాను. ఐటీ కంపెనీలు పెట్టడానికి ఏం చేయాలనో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ 10 డేస్ 15 డేస్ పెట్టి ఫైనల్గా హైటెక్ సిటీకి శ్రీకారం చుట్టాం. అది కూడా పీపీపీ మోడల్లో. ఐటీ కంపెనీస్ అట్రాక్ట్ చేయడానికి ఆల్ ఓవర్ ది వరల్డ్ తిరిగినప్పుడు కడార్ విత్ గ్రేట్ డిఫికల్టీ మైక్రోసాఫ్ట్ కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఒక ఫ్లాగ్షిప్ కంపెనీ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్ హైదరాబాద్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి మనం సైబరాబాద్ సిటీని నిర్మాణం చేశాం. అవుటర్ రింగ్ రోడ్ అప్పుడైతే ఎవరు ఊహించలేదు, దేశంలో ఎక్కడ రాలేదు. ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 20 ఇయర్స్ ముందు మనం ఆలోచించిన విధానం అవుటర్ రింగ్ రోడ్ . ఆ ఔటర్ రింగ్ రోడ్ 165 కిలోమీటర్స్, నెవర్ ఇన్ ది హిస్టరీ. ఈరోజు ఆ 165 కిలోమీటర్స్ హైదరాబాద్కి ఒక అసెట్గా తయారైంది. ఇన్ అండ్ అరౌండ్ మొత్తం సిటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరి ఎయిర్పోర్టు, మనం ఆ రోజు ఒక ఫ్లైట్ ఉండేది కాదు, ఎమిరేట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎమిరేట్స్ హైదరాబాద్కి. దానికి పెద్ద కష్టపడి తీసుకొస్తే పండుగ చేశారు. అది వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే హైదరాబాద్కి 16.5% జీడిపి గ్రోత్ ఓన్లీ ఎయిర్పోర్ట్ ద్వారా వస్తూ ఉంది. అదే మరి 2002లో మెట్రో శాంక్షన్ చేయించాం, శ్రీధర్ని కన్సల్టెంట్గా పెట్టుకున్నాం. తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని మెడిల్ చేసి దాంట్లో మనం ఆ రోజైతే ఒక క్లియర్ కట్గా అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 ఫస్ట్ శాంక్షన్ అయినాయి. కానీ వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. బయోటెక్నాలజీ పార్క్ స్టార్ట్ చేశాం, జినామ్ వ్యాలీ కూడా పెట్టాం. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు అర్జెంటు కాకపోతే వస్తానని చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం, దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. 1 మినిట్ ఎవరికి కమెంట్ చేయండి. ఇందులో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్కు ఆ లేఅవుట్స్ తయారు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే మరిగా మనం ఇప్పుడు ఇంకా అసెంబ్లీ వెళ్ళి టెండర్కి పోవాలి. అసెంబ్లీ, హైకోర్టు, లేకపోతే హౌసింగ్ అయిపోయింది, అది కూడా టెండర్లు పిలిచాం. ఇంకొక పక్కన ఆఫీస్ కాంప్లెక్స్, సెక్రటరేట్, డైరెక్టరేట్ అవి కూడా వస్తాయి, కమిషనరేట్స్ ఇవన్నీ వస్తాయి. సో మీకు ఒక ఐడియాకి ఏంటంటే రాబోయే 6 నెలల్లో ముమ్మరంగా పనులు ప్రారంభమవుతాయి. రెయిని సీజన్ కంటే ముందు చాలా వరకు పనులన్నీ స్టార్ట్ చేసి, ఇంతవరకు కూడా మనం చాలా సిస్టమేటిక్గా పోవాలి కాబట్టి నేను చాలా ముందు మీకు అందరూ కూడా చెప్పాను, ఈ సిటీ హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ. ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జరిగిన సిటీలు మీరు చూస్తే రాయపూర్ కొంచెం డిస్టెన్స్ ఉండి 16 సంవత్సరాలనే ఇప్పుడిప్పుడు పికప్ అవుతా ఉంది. అదే మారిగా నయీ బొంబాయి ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తున్నారు ఇంకొక సిటీ కింద కొద్దిగా. ఇంకొక పక్కన చూస్తే చండీగఢ్ ఎప్పటి నుంచో ప్రారంభించారు, కానీ చండీగఢ్ ఇట్ ఈజ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, నాట్ ఎకనామిక్ సిటీ. బట్ వెల్ ప్లాన్డ్ సిటీ, బట్ నో ఎకనామిక్ యాక్టివిటీ. ఇంకొక పక్కన గాంధీనగర్ అహ్మదాబాద్ కంటే దూరంగా ఉండడం, మోడీ గారు వచ్చిన తర్వాతనే కొంచెం దానికి లైఫ్ వచ్చింది. అదర్వైజ్ వారంలో 4 రోజులు పనిచేసుకొని, 5 రోజులు పనిచేసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు అహ్మదాబాద్కి. ఏది కావాలని అక్కడనే ఉండేది. మనం ఇప్పుడే కాన్షియస్ డెసిషన్ ఏంటంటే ఏ విజయవాడ నుంచి వచ్చి ఆపరేషన్ చేయడమో, గుంటూరు నుంచో, మంగళగిరి నుంచి రావడం కాకుండా ఎవ్రీ యాక్టివిటీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. అవసరమైతే వాళ్ళు వచ్చే పరిస్థితి రావాలి. అలాంటి అట్రాక్టివ్గా తయారు చేస్తున్నాం. ఇంకొక పక్క సిటీలో మీరు చూస్తే వాటర్ అబండెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ కెనాల్స్. కృష్ణాలో 5 రిజర్వాయర్ల పైన ఉన్నాయి, అందుకే బ్లూ అండ్ గ్రీన్ సిటీ కింద దీన్ని చేసుకున్నాం. డే 1 ప్లానింగ్లో కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి అల్టిమేట్గా మీరు చూస్తే ఈ సిటీలో పొల్యూషన్ ఫ్రీ, 100% కార్బన్ ఎమిషన్స్ అన్నీ కూడా 0 కింద తీసుకురావాలనుకుంటున్నాం. ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కూడా తగ్గించేసి ఆల్ వెహికల్స్ విల్ బి
ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఒక 500 గవర్నమెంట్ ఆర్డర్ చేశాం, అవి కూడా తొందరనే వస్తాయి. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మనకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో లోపల కూర్చోండి గృహం. ఇంకొక పక్కన ఇది ఒక యాంగిల్. సరే, సిటీ గురించి ఎప్పటికప్పుడు మీకు కూడా ఎన్నో ఉంటారు కాబట్టి అసెంబ్లీకి వచ్చేవడం చూస్తూ ఉంటారు, లేకుంటే సెక్రటరీకి వచ్చేవడం చూస్తూ ఉంటారు ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని. ఇదా ఒకటైతే ఈసారి ఇప్పటికే 11 రోజులు అసెంబ్లీలో మనం పార్టిసిపేట్ చేశాం. 11 డేస్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే అపోజిషన్ పార్టీ అనేది ఒక బాధ్యత లేకుండా అసెంబ్లీ బాయ్కాట్ చేయడం. నాకు తెలిసినంత వరకు నేను 40 ఇయర్స్ నుంచి ఉన్నాను, ఇప్పటికి 4 డికేట్స్. రేపు 2018కి ఏదో డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్గా లేకపోతే ఒక 5-6 ఏళ్ళు అసెంబ్లీ లేని తప్ప అయితే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండని మానిటర్ చేశాం. అసెంబ్లీకి సస్పెండ్ చేసిన ఎవరినైనా మళ్ళా ఏదో ఒక విధంగా లోపలికి రావాలని ప్రయత్నం చేసేవాళ్ళు తప్ప అసెంబ్లీ వదిలిపెట్టాలని ఎప్పుడు ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ది సినారియో. ఇది విచిత్రమైన పరిస్థితి, దాని గురించి మనం మహాడక్కర్లేదు. చూడండి, ఈ ఫోన్ బయట పెట్టేసింది. అయితే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేనప్పుడు భవిష్యత్తులో 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ విధంగా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించుకొని మనం చేయాలనుకుంటున్నాం. అదే సమయంలో 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కాకుండా పార్టీ ఓనర్షిప్ కూడా రావాలనుకుంటున్నాం. అది వస్తే మెజారిటీ కాదు, అన్ని సీట్లలో మన ఎమ్మెల్యేలు ఉండే అవకాశం వస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎట్టుందో ఇంత స్మూత్గా ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే అసెంబ్లీ వల్ల 11 రోజులు అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఎక్కడ రూలింగ్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు కూడా నేను అందుకే చెప్పాను, మంత్రులని మొహమాటం అవసరం లేదు, తప్పుంటే విరగదీయమని చెప్పాం. మీరు కూడా ఎక్కడికెక్కడ గట్టిగా అడుగుతున్నారు కాబట్టి అడగమనే చెప్పాను నేను. ఎందుకంటే మనుషులు మంత్రుల్లో కాంప్లసెన్స్ రావడం కరెక్ట్ కాదు. అట్లని చెప్పి మీరు పర్సనల్ అజెండా పెట్టుకోకూడదు, కానీ ఆబ్జెక్టివ్గా కానీ మీరు పోతే దిస్ ఇస్ ది బెస్ట్ వే. ఎందుకంటే మంత్రులకు కూడా భయం ఉండాలి. మంత్రిగా వచ్చిన వ్యక్తి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, లేకుంటే నేను సమర్థత లేకపోయినా పర్వాలేదు, నేను చదువుకొని రాను, లేకుంటే నేను పని చేయకుండా ఊరికే వచ్చి షో చేస్తాను, కుదరదు. అవన్నీ ఎవ్రీ మినిట్ పబ్లిక్ లైఫ్ ఇది. ప్రజా జీవితంలో ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వాలంటే అనునిత్యం మేము కూడా వినూత్నంగా ఆలోచించాలి, కష్టపడాలి, సమస్యలు అర్థం చేసుకోవాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, పరిష్కారం చేసే సమస్యల వల్ల పబ్లిక్ కూడా కమ్యూనికేట్ చేయాలి. అందుకనే మనం ఆ డైరెక్షన్ మీకు చెప్పాం. రియలీ ఐ అప్రిషియేట్ ఎమ్మెల్యేస్, మంత్రులు కాకుండా ఎమ్మెల్యేలను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బాగా పనిచేశారు, సమర్థవంతంగా పనిచేశారు, కన్స్ట్రక్టివ్గా పనిచేశారు, కొన్ని కొన్ని విషయాల్లో నిర్మోహమాటంగా నిలదీసే ప్రయత్నం చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఈసారి మీరు చూసినప్పుడు నదుల అనుసంధానం గురించి మాట్లాడాం, పట్టిసీమ గురించి చెప్పాం, పోలవరం ప్రోగ్రెస్ గురించి చెప్పాం, నిన్న కూడా మళ్ళా వచ్చింది, వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి గురించి చెప్పాం. ఇక్కడ మీకు ఒక ఐడియా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేస్తారు, సంక్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే మరికి ఇబ్బందులు లేనటువంటి పర్మిషన్స్, ఎక్కడ ఏ పర్మిషన్ ఇచ్చినా ఇబ్బందులు లేని పర్మిషన్లు ఇవ్వాలి, ఎక్కడ అవినీతి ఉండకూడదని కోరుకుంటారు. మొట్టమొదటిసారిగా మనం బైఫర్కేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమయ్యాం. రాజధాని లేదు, లేకుంటే అన్ని ఒకటి కాదు, ఇండస్ట్రీస్ లేవు, లేకుంటే ఇన్స్టిట్యూషన్స్ లేవు, కాలేజీలు లేవు, ఈ సమస్యలన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత ఈరోజు మనం టెక్నాలజీ ఉపయోగించుకొని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ కోసం మనం ముందుకు పోయాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. డే 1 నేను టెక్నాలజీ పైన శ్రద్ధ పెట్టాను. ఎందుకు పెట్టానంటే
మనకుండే లిమిటెడ్ రిసోర్సెస్ అకౌంటబిలిటీ వస్తే తప్ప, సమర్థవంతంగా ఖర్చు పెడితే తప్ప మన యొక్క అవసరాలను మనం మీట్ చేయలేమన్న ఉద్దేశంతోనే ఫస్ట్ డే ఆధార్కు అనుసంధానం చేశాను. మన ప్రోగ్రామ్స్ అన్ని ఆల్ బెనిఫిషరీస్ అన్ని ఆధార్కు అనుసంధానం చేశాం. దానివల్ల బోగస్ చాలా వరకు కంట్రోల్ అయింది, సాటిస్ఫాక్షన్ మాక్సిమం పెరిగింది. రెండోది మీరు చూస్తే గవర్నమెంట్లో మనం చేసిన పని, నేను ఎప్పటికప్పుడు స్ట్రాటజీ వర్కౌట్ చేశాం. ఒకప్పుడు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీగా ఎట్లయితే తీసుకొచ్చాం, ఫౌండేషన్ వేసాము, ఇక్కడ సీ కోస్ట్ చూసుకోవడం, తీర ప్రాంతానంతా చూసుకున్న తర్వాత ఎలాంటి ఎకానమీకి ముందుకు పోతే బాగుంటుంది, పోర్ట్ హెడ్ ఇండస్ట్రియలైజేషన్కి శ్రీకారం చుట్టాం. దానికంటే ముఖ్యంగా బైఫర్కేషన్లో కూడా చాలా సమస్యలు సృష్టించారు. ఆ రోజు అందరూ మాట్లాడాం, రాయలసీమ కరువు, అనంతపురం జిల్లా సెకండ్ జిల్లా, దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా, ఇంకొక పక్కన ఈ కోస్టల్ జిల్లా చూస్తే సైక్లోన్స్, ఈ రెండు మనకు వచ్చాయి. మనం వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే ఉదు సైక్లోన్ వచ్చింది, ఉదు సైక్లోన్ సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం, 1 వీక్లో నార్మల్సీ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా అన్ని ప్రాజెక్టులు ఒకసారి అధ్యయనం చేసుకొని ఏవైతే అప్పుడు చాలా కాంట్రాక్ట్లు పిలిచి కావాలని పనులు చేసుకొని డబ్బులు తీసేసుకొని ఎక్కడికక్కడ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలో ఇరిగేషన్ వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, ఆ రోజు నేను కాలువల దగ్గర పోయి పడుకున్నాను, ఇరిగేషన్ రిజర్వాయర్ దగ్గర పోయి పడుకున్నాను ఫోకస్ ఇవ్వడానికి. అక్కడి నుంచి ఒకసారి అయితే నేను ఒక వెహికల్లో, అప్పుడు మంచి వెహికల్ కూడా లేకుండా ఉంటే ఒక వెహికల్లో పడుకుంటే మార్నింగ్ స్నానం చేయడానికి ఉండాలి ఆ బస్సులో నుంచి. దట్ వర్ ది డేస్ అక్కడి నుంచి స్ట్రగుల్ అయ్యాం. అక్కడి నుంచి గట్టిగా చెప్పాం, దాని యొక్క ఇది తీసుకున్న తర్వాతనే 1 ఇయర్లో పట్టిస్ ఇంప్రూవ్ చేయడం, 100 టీఎంసీ నీళ్లు పైన నిలపడం, అక్కడ వచ్చిన నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకు కరువు ప్రాంతాలకు ఇవ్వడం, ఎక్కడికక్కడ వాటర్ ఆడిటింగ్ పెట్టడం. ఈరోజు 6 లక్షల ఫామ్ పాండ్స్ దేశంలో ఎవరిన తవ్వారంటే అది మనమే తోగలిగాం. అందుకే ఎక్కడ కూడా ఫ్లడ్ అనే మాట రాలేదు, ఎక్కడ పడిన వర్షం భూగర్భ జలాలుగా కన్వర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఫస్ట్ హాఫ్ ఇయర్లో 300 కోట్ల రూపాయలు పవర్ ఖర్చు తగ్గింది మనకు, గుర్తుపెట్టి 300 crores ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఇయర్లో ఎనర్జీ సేవింగ్ వచ్చింది. దట్ ఈజ్ అనదర్ బెనిఫిట్. అది కూడా వర్షం ఇప్పుడు కూడా 10% తక్కువ పడింది, 10% తక్కువ పడింది, 300 కోట్లు ఆదాయం అయింది. అదే కానీ ఒక 10% 15% సర్ప్లస్ అయి ఉంటే ఒక 1000 నుంచి 500 కోట్ల రూపాయలు మనకు పొదుపు వచ్చేది. అంటే మనీ అనేది ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అదే మార్గం మీరు అగ్రికల్చర్,